హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు మనము మెంతికూర పప్పుని ఈజీ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా. అరకప్పు కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకుని క్లీన్గా 2-3 సార్లు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకుందాం పప్పుకి. మెంతికూరని 2-3 సార్లు వరకు నీళ్ళల్లో క్లీన్గా కడిగి పెట్టుకుని తరిగిన మెంతికూరని యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని తరిగి వేసుకోవాలి. తర్వాత 2-3 టొమాటోలని తరిగి వేసుకోండి. 8-10 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళు తక్కువగానే ఉండాలండి, పప్పు పలచపడకుండా ఉంటుంది. కుక్కర్కి మూత పెట్టేసి 5-6 విజిల్స్ తీసుకోవాలి. అప్పుడు పప్పు మెత్తగా ఉడికుంటుందన్నమాట. పప్పు మెత్తగా ఉడికాక ఇప్పుడు మనము ఒక మ్యాషర్ని తీసుకుని క్లీన్గా మ్యాష్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేలాగా దీన్ని బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు. సో ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనికి రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. 1-1.5 స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. ఒకసారి మీరు రుచి చూసుకొని మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాళింపు వేసుకుందాం. 2-3 స్పూన్ల నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని, నూనె కాగాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని, ఇప్పుడు ఇవి కొంచెం చిటపట్లాడాక కొన్ని కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది చాలా రుచి ఇస్తుందన్నమాట మనకు. దాని తర్వాత కొంచెం ఇంగువని వేసుకుని ఈ తాలింపుని మనం పక్కన ఉడికించుకుంటున్న పప్పులోకి వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. రైస్ మరియు పప్పు ఘీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.